చదివేస్తే ఉన్నమతి పోయిన చంద్రంగా మారింది మన బాబు గారి దుస్థితి. వయసు అయిపోయిన కొద్దీ చంద్రబాబు మతి చెడుతోంది. అసలు ఏం చేస్తున్నాడో, ఏం చూపిస్తున్నాడో కూడా తెలియకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఒక గుంత వద్దకు వెళ్లి అక్కడ సెల్ఫీ తీసుకురాకపోవడంతో ఆపసోపాలు పడ్డాడు. అసలు ఆ గుంత వద్ద సెల్ఫీ ఏంటో అర్థం కాక టీడీపీ నేతలు, అంగరక్షకులు సైతం ఆగమాగమయ్యారు. దానివైపు బాబు ఎందుకు చూపిస్తున్నాడో కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఇదంతా చూసిన జనాలు ఖచ్చితంగా బాబుకి ఏదో అయ్యిందని, ఆసుపత్రిలో చూపించాల్సిందేనని ఫిక్స్ అయిపోయారు. చంద్రబాబుకి ఈ మధ్యకాలం బొత్తిగా కలిసి రావడం లేదు. 118 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ సిఐడి రంగంలోకి దిగుతోంది. రేపో మాపో అరెస్ట్ అవుతారంటూ చంద్రబాబు స్వయంగా ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇవన్నీ మామూలే. అందుకే ఆయన లైట్ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలని తాజాగా సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే కొన్ని సెల్ఫీ ఛాలెంజ్లు నవ్వుల పాలవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. కౌకుంట్ల గ్రామ సమీపంలో హంద్రి కాలువ, పవన్ విద్యుత్ ప్రాజెక్ట్, డ్రిప్ ఇరిగేషన్ పై సెల్ఫీలు దిగి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. హంద్రినివ కాలువ పనుల్లో ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా వచ్చిన విండ్ ఎనర్జీ టవర్స్ ను చూపిస్తూ చంద్రబాబు సెల్ఫీ దిగారు. అయితే చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ నవ్వుల పాలైంది. ఆ సెల్ఫీలో అసలు విషయం పడక ఒక గుంత పడింది. దీనిపైనే అందరూ ఎద్దేవా చేస్తున్నారు. ఆ గుంతల వద్ద సెల్ఫీ ఛాలెంజ్ ఏంటి బాబు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మందులైపోయాయో లేక పనిచేయడం మానేశాయో గాని ఆ గుంతలో ఏముందని బాబు, అన్ని వయ్యారాలు పోతున్నావు, పిచ్చి పీక్స్ కి పోయిందనుకుంటున్నారు చూసేవాళ్లు అంటూ చంద్రబాబు గుంతల వద్ద తీసుకున్న సెల్ఫీ ఫోటోలను జత చేసి వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ ట్రోల్ అవుతున్నాయి.